నమస్కారం డాక్టర్ జంద్యాల శాస్త్రి గారు చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్తో ఇబ్బందులు పడుతూ ఉంటారు సార్ కీర్తి నశించటం ఏమో దిగజారటం అండ్ కొంతమందికి అయితే నిలబడకుండా ఉంటుంది అటువంటి వాళ్ళు ప్రత్యేకించి వాటి నుంచి బయటపడాలి అని అంటే అసలు ఏం చేయాలి ఇవి ఎందుకు ఎక్కువగా జరుగుతాయి అంటే డిఫెక్ట్స్ ఎక్కడ ఉంటుందంటారు రెగ్యులర్ లైఫ్లో కనుక మనం చూసుకుంటే లైఫ్ స్టైల్లో ఎక్కడ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు అండ్ అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ఆస్ట్రాలజిస్టులు దానికి ఏం చెప్తుంది పర్టికులర్గా ప్రప్రథంగా మా గురుదేవులు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాద పద్మచనాలకి నమస్కరిస్తూ నాగరాజు మనం ఎన్నో విషయాల మీద సవివరంగా చక్కగా మన సర్వ భక్తులు కూడా వారి వారి యొక్క యోగాయోగాల్ని అనుసరించి ఏమేం చేస్తున్నామనేది మనం తెలియజేస్తూ ఉన్న ఈ యొక్క క్రమములో ప్రత్యేకంగా మనం చేస్తున్నటువంటి ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయ యాగం ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో ప్రధానమైనగా కూడాను కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాను పంతొమ్మిదవ తారీఖు గురువారము పంచమి అంటే నాగపంచమి అంటారు అలాగే చక్కగా పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది ఇక్కడ చూడు పూర్వాషాఢ నక్షత్రం అని అంటేనే ధనస్సు రాశికి సంబంధించి ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశికి సంబంధించి ఉన్నప్పుడు ఏమవుతుంది ఏలిని నాటి శనిశ్వరిని యొక్క ప్రభావితం జరుగుతూ ఉంటుంది దానివల్ల ఎటువంటి ఆటంకాలు కలుగుతుంటాయి ముఖ్యంగా కూడా కీర్తి ప్ర నశించుట అలాగే ప్రతిష్టలు దిగజారుట అలాగే ధనము నిలబడి ఉండుట ఇలాంటివన్నీ కూడాను కలుగుదానికి అవకాశం ఉందనేది నువ్వు అడిగిన ప్రశ్న అదే దానికి సమాధానంగా నీకు ఏం చెబుతున్నారు ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మనకు ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లే ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ప్రధానంగా కూడాను ధనుషు రాశి మీన రాశికి అధిపతి గురువు గురువు అంటేనే ఎవరికైనా ధనం ఇవ్వడానికి కానివ్వండి ధనాన్ని నిలబెట్టుకోవడానికి కానివ్వండి కీర్తిని పెంపొందించుకోవడానికి కానివ్వండి ఆరోగ్యస్థితితో పాటు సంపూర్ణ మానసిక స్థితి అన్నిటికీ కూడాను గురుముఖంగా ఉండాలి విద్య కానీ దానికి కానీ అలాగే సంతాన సౌభాగ్యాన్ని ఒక భాగం అన్నమాట అంటే ఆ ఒక్క గ్రహ భగవానుడు సంపూర్ణం అవుతుందని కాదు దాని యొక్క భావం కంప్లీట్గా ఉన్నటువంటి పన్నెండు ద్వాదశ జ్యోతి రాసులైనటువంటి ఈ ఒక మేష వృషభ మిథున కర్కాటక సింహకన్య తుల వృక్షక ధనుసు మకర కుంభమీన రాసులకి ఆ రాసులుగులో ఏ ఏ గ్రహ భగవాను ఏ స్థితిలో ఉన్న దాన్ని బట్టి ఉంటుంది అంటే లగ్నాన్ని బట్టి ఉంటుందని లగ్నం అంటే ఏంటి మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి ఉండేది ఈ మొత్తం ఇప్పుడు నేను ఏం చెబుతున్నాను నేను మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలు కూడా అనుసంధానం చేసే ఈ విక్రాంతేశ్వర యాగం చేస్తున్నాం అది ఎన్ని రోజులు చేస్తున్నాము నలభై ఒక్క రోజు చేస్తున్నాము నక్షత్రాలు ఉండేది ఇరవై ఏడు అంటే మొత్తం నక్షత్రాలు దాంట్లో వస్తాయి అనేది క్లియర్ క్లారిటీ పదహారో తారీఖు పదకొండు నెల రెండు వేల ఇరవై ప్రథమ కార్తీక స్వామివారం రోజు ప్రారంభించి ఇరవై ఆరో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై శనివారంతో సంపూర్ణం చేస్తాను అంటే నలభై రోజులు నలభై రోజుల్లో ఒక్కొక్క వ్యక్తికి ఏ ఏ ఏ కార్యక్రమాల మీద ఇబ్బందులు వస్తాయి మానవ జీవన మార్గంలో వాటి నుంచి పరిహారాలు ఏంటి అనేది చెప్పే దాంట్లో ఒక భాగంగానే ఈ విషయం నేను చెప్తున్నాను నక్షత్రం కూడా చెప్పాను నేను పూర్వాషాఢ నక్షత్రం వస్తుంది చక్కగా కూడా ఇది గురువారం అయింది నాగ నాగపంచమనేటువంటి పర్వదినం వచ్చున్నది ఈ రోజున నా భక్తులు కూడా యథావిధిగా ప్రతిరోజు కూడాను మనము వారి గోతనామాలతోటి మూల విరాట్ స్వరూపైన రామలింగేశ్వరికి వారి యొక్క గోతనామ నక్షత్రాలతోటి మహన్యాసపూర్వక నమ్మక నమక చమక శ్రీ పురుషుక్తాలు మణి మణిసూక్తాలు చేస్తూ ద్వాదశ జ్యోతిర్లింగం తాత్కాలిక చేసి దానికి పూజ చేస్తూ అలాగే కూడాను ప్రత్యేక హోమాలు చేస్తూ అంటే యాగం చేస్తున్నాం యాగం చేస్తూ ఇలా చేస్తున్న క్రమంలో అద్భుతంగా కూడాను ఈ నాగపంచే సందర్భంగా వారు కొనే సమస్యలు మీకు వివరించా కీర్తి నశించు అంటే ఎందువల్ల నశిస్తుంది కీర్తి మనకు ఒకప్పుడు మంచివాడు శాస్త్రి గారు చాలా గొప్పవాడు అన్నది ఆ ఏంట్లే అనేటువంటి సమస్య వస్తే అది నశించు కూడా అంటాడు అంటే వాళ్ళకున్నాడు ఎదుగుదలలో తగ్గుతుందని అర్థం అలాగే ఇంకొక రెండోది ఏంటి ప్రతిష్ట కీర్తి ప్రతిష్ట అంటారు ఎవరైనా కూడా అవి దిగజారుతుంటాయి రోజు రోజుకి కూడాను అంటే వాళ్ళకు ఉన్నటువంటి యోచన ఆలోచనలో మార్గంలో వాళ్ళు ఎంత మంచిగా పయనిస్తున్నా కూడా ఇబ్బంది రావడం అంటారు దీనికి కావాలని ఎవరు కూడా పోగొట్టుకోరుగా అలాగే కూడా ధనం నిలబడకుండా పోతుంది అన్నస్త్రీగా డబ్బు ఖర్చు అయిపోతుంది ఎందుకు ఖర్చు అవుతుంది తెలియదు అనారోగ్యం వలన ఎవరికి ఇచ్చి ఇవ్వడం రాకనా ఇట్లా ఎన్నో మార్గాలు ఉండి ఉంటాయి అన్నమాట ఇలా ఉన్నటువంటి వీటన్నిటికీ పరిహారానికి మనం ఏమి చేయాలి అనేటువంటి ఒక ససంకల్పం పెట్టుకోవాలి ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయోగంలో భాగంగా చక్కగా పదహారు పదకొండు రెండు వేల ఇరవై ప్రారంభమై ఆ చక్కగా కూడాను ఇరవై ఆరో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై నలభై రోజుల్లో ముఖ్యంగా కూడాను పదహారు ప్రారంభిస్తే పంతొమ్మిదో తారీఖు అవుతున్నది ఈ రోజున మనము మన భక్తుల కోసం ధన ఆర్థిక అభివృద్ధి పెరిగేదానికి ధన రాబడి వచ్చేదానికి కీర్తి ప్రతిష్టలు పెరిగేదానికి ఆ యొక్క గురువు భగవానుడితో పాటు పూర్వాషాఢ నక్షత్రాలు శుక్రభగవాను యోగం కలిగేదానికి వీటన్నిటికనూ సత్సంకల్పం చేస్తూ మా భక్తులకి ఏం చేయబోతున్నాం మనం ఆ రోజు అంటే స్వర్ణతంత్ర పాశుపత మహాయాగం స్వర్ణతంత్ర పాశుపత మహాయాగం ఇట్లా ప్రతి రోజు కూడాను ఒక్కొక్క పాశుపత మహాయాగాలు ఉంటాయి అన్నమాట ఏమేం చేస్తున్నామో మనం క్లియర్గా ఇచ్చాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశ్వతం ఉంటుంది యాగం మళ్ళా యథాప్రకారంగా నేను చెప్పినట్టుగా ద్వాదశ జ్యోతిర్లింగాలకి పూజ చేయటము పుష్కనదులు స్నానాలు చేయించడము మాన్యాసుకు నమ్మక చమక అభిషేకాలు చేయించడము వాంగ్తో పాటు కూడా సాయంత్రం పూట మళ్ళా పునః పూజ చేయటము మళ్ళా పురాణ వచనాలు చేయటము మళ్ళా కాశీ క్షేత్రంలో డిసెంబర్ పద్నాలుగో తారీఖు పదిహేను తారీఖు పదిహేను తారీఖు స్వామివారికి అభిషేకా చేయాలి ఇవన్నీ చేస్తూనే భక్తుల యొక్క మనోవాంచలు తీరేదానికి వారికి సర్వయోగ స్థితి కలిగేదానికి ఒక్కొక్క మనిషికి ఒక్కో రకమైన సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ సమస్యల నుంచి కూడా వాళ్ళకి కొంతమేరు ఉపశమనం కలిగించేదానికి ఒక్కొక్క రోజు ఒక్కో రకమైనటువంటి పాశుపత ప్రయోగం దాంట్లో ఈరోజు మనం చేస్తున్న పాశుపత ప్రయోగం అంటే స్వర్ణతంత్ర పాశుపత మహాయాగం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా మీకు తెలుస్తూనే ఉంటాయి మీరు స్వయంగా కూడా లైవ్ ద్వారా చూస్తూనే ఉంటారు నలభై ఒక్క రోజు కూడా కాశీ క్షేత్రంలో కానీ నరసింహుల క్షేత్రంలో జరిగేటువంటి ప్రతి పూజా విధానం మీకల్లా చూస్తుంటారు దీనివల్ల మీకు లబ్ధి ఏంటి కలుగుతుంది అంటే కీర్తి పెంపొందడానికి అవకాశం వస్తుంది వంశ ప్రతిష్ట అభివృద్ధి జరుగుటకు అవకాశం వస్తుంది అలాగే ధనం స్థిరత్వం పొందడానికి కూడా అవకాశం వస్తుంది సాధించడం వేరు దాన్ని నిలబెట్టుకోవడం వేరు సంపాదించడం వేరు దాన్ని నిలబెట్టుకోవడం వేరు అలా స్థితి కలిగేదానికి ఈ యొక్క అద్భుతమైనటువంటి స్వర్ణతంత్ర పాశుపత మహాయాగం అనేటువంటి పాశుపత ప్రయోగాన్ని చేసి చేయడం జరుగుతుంది ఇట్లా ప్రతిరోజు నలభై ఒక్క రోజు నలభై రకాలైనటువంటి అద్భుతమైనటువంటి పాశుపత హోమాలు జరుగుతుంటాయి యథావిధిగా చేసే పూజలు ఇది ఇవి మన ప్రత్యేకంగా వారి యొక్క లగ్నాన్ని అనుసరించి నక్షత్రాలు ఇరవై ఏడుని అనుసరించి ఇప్పుడు చెప్పాను కదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం వస్తున్నది ఆ నక్షత్రాలు మీరు ఎవరివైనా ఉండొచ్చు ఇంట్లో వాళ్ళు ఉన్నటువంటి భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు పిల్లలు అవ్వచ్చు త వాళ్ళ పిల్లలు అవ్వచ్చు ఎన్నో ఉంటారు వీళ్ళందరినీ కూడా విడివిడి భాగాలుగా ఒక్కొరు తీసుకో కాకుండా సమస్తమైనటువంటి సర్వకార్య సిద్ధి కోసం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయత్న యాగమే ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం దీన్ని మా భక్తులు ఆసక్తిగా ఆలకింపజేసుకొని విశ్వసించి దాంట్లో ఉన్నటువంటి మర్మార్ అని గూఢార్థాన్ని కూడా అర్థం చేసుకొని మీరు శుభప్రదం చేసుకునేదానికి కింద మర్మాన్ని సంప్రదించి సర్వ విషయాలు తెలుసుకోవచ్చు అలాగే ముఖ్యంగా కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు ఇటువంటి మహాయాగాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా దీని పేరు సంపూర్ణ పేరు ఏంది అష్టదల పద్మబింబ సర్వస్వరూప గంధర్వ ప్రణిత అశుతోష అఖిల మహిమాన్మిత చక్కగా కూడాను సత్య బోధ తీర్థ సహిత విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం ఇది అసలు పేరు దీంట్లో ఎన్ని ఉన్నాయో స్వచ్ఛాలు చూడండి మనిషికి ఉండేటువంటి రుగ్మతలు ఎన్నో ఉన్నాయండి సర్వ విషయాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క రుగ్మతకి ఒక్కో రకమైన సమస్యకి ఒక్కో రకమైన సమాధానం వస్తుంది ఒక్కో రకమైన పాశుపత ప్రయోగం చేస్తారు ఎప్పుడైనా విన్నారా కన్నారా చూసారా మూడు వందల సంవత్సరాల కింద ఎప్పుడైనా జరిగినట్టుగా మీకు దాఖలాలు ఉన్నాయో మీరు ఆలోచించండి ఇట ప్రతిరోజు ఏ ఉపయోగిస్తున్నాం అనేది మీకు చెప్తున్నాం చెప్పడమే కాదండి చక్కగా కూడా మీరు ఎవరైతే భక్తులు కోరుకుంటారో వాళ్ళకి వెంబనే ఈ మొత్తం కూడా ఏ రోజు ఏం అనేది మీకు వాట్సాప్లో పెడుతున్నారు ఇవి కాక ఈ ఇరవై పర్వదినాలు వచ్చినాయి దీంట్లో అత్యంత పర్వదినాలు ఇరవై వచ్చిన ఇందులో ఆ పర్వదినాలు ఎందు రెండు రోజులకు ఒక రకం మంత్రం రెండు రోజులకు ఒక రకం మంత్రం రెండు రోజులకు ఆ రకంగా ఇరవై రకాల మంత్రాలు మీకు పెట్టడం జరుగుతుందండి అది కూడా మీకు వాట్సాప్లో పంపిస్తారు మీ కోతనా అలాగే ఏ పుష్పాలతో పూజించాలి ఎలాంటి పద్ధతి తీసుకోవాలి ఎలాంటి దీపారాధన చేయాలి ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయండి ఇవన్నీ మీరు చేయండి సర్వసుఖాలకి కొంతవరకు మీకు మీ ఆటంకాలు తొరుగుతాయి అనేది నా ఆత్మవిశ్వాసం దైవ గ్రహ అనుగ్రహం మీద జరుగుతాయి అనేది నా యొక్క మనో సంకల్పం నా సంకల్పాన్ని నా విశ్వాసాన్ని మీరు విశ్వాసంగా భావిస్తే సర్వశుభాలు జరుగుతాయి అనేది యోచిస్తూ అలాగే నా తల్లిదండ్రులకు కూడాను ఎప్పుడు చెప్పినా కూడా మీ యొక్క పుట్టిన సంవత్సరం నెల రోజు సమయాన్ని కూడా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తే దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు వివాహ విషయంలో ఎందుకు లేట్ అవుతుంది అలాగే చేసిన ఎందుకు గొడవలు వస్తాయి వ్యాపారంలో ఎందుకు ఇబ్బందులు వస్తాయి రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇబ్బంది వస్తాయి విదేశ ఎందుకు ఇబ్బంది వస్తాయి హెచ్ఎన్ వచ్చే వారిలో ఎందుకు ఇబ్బందులు వస్తాయి లేకపోతే ఒక సంగీత వ్యవహారాలు ఎందుకు ఇబ్బంది వస్తాయి లేదంటే చక్క కళా రంగాల్లో ఎందుకు ఇబ్బంది వస్తాయి సర్వ ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాల్లో ఎందుకు ఇబ్బందులు వస్తాయి ఇలా ప్రతి ఒక్క ఇది అధిక మానవుడికి ఎన్నో రకాలు ఉంటాయండి ఒక్కోరు ఒక్కో రకమైన ఉండే ఆ వ్యాపార భారాల్లో కూడా మంచి జరిగేదానికి ఉపయోగపడేదానికి ఇవి ప్రతిరోజు కూడా అని చేసి నలభై రకాలైనటువంటి మానవుడికి గుండేటువంటి కష్టాలు నష్టాలు ఇబ్బందుల నుంచి కొంతమేరు ఉపశమనం కలిగేదానికి ఇచ్చాను అది మీరు ప్రతిదీ చూసుకోవచ్చు ఏమేమి ఇచ్చారు ఏమేమి ఉన్నాయి ఇవన్నీ మనందరూ జరుగుతున్నాయంటే ఇంత సులభంగా మనకు అందుబాటులోకి వచ్చినాయంటే డాక్టర్ సంచార శాస్త్రి చేస్తాయని నమ్మకం మీకు విశ్వాసం కనుక ఉంటే ప్రతిరోజు మనం లైవ్లో చూసుకోవచ్చు కదా మన గోతనామాలు మనకు వస్తుంది రాని మనం చూస్తున్నాం కదా మనం ఇచ్చి ఊరుకోవడం కాదు కదా దాన్ని దండం పెట్టుకుంటున్నాం కదా అనే యోచన కనుక మీకు మనసులోకి వస్తే ఖచ్చితంగా గ్రహిస్తారని గ్రహించి దాంట్లో మీరు భాగస్వాములైతారని అలాగే పది మందికి కూడా తెలియజేస్తారని మనసా వాచ కర్మ తెలియజేస్తూ మీరు మీ బంధుమిత్రులతో సహా ఈ కార్యక్రమాల్లోకి ఈ మహత్తరమైన విక్రాంతిశ్వర ప్రణ మహాయోగంలోకి పాల్గొంటారని నేను ఒక్కొక్క రోజు ఒక్కో రకమైన కార్యక్రమం ఏమిటి అని మీకు సవివరంగా తెలియజేస్తున్నా శ్రద్ధగా వినండి ఒక్క నిమిషం ఆలోచించండి నాకు జంజాల శాస్త్రి చెప్పిన దానికి ఎంతవరకు వాస్తవాస్తవాలు ఉన్నాయని ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు కష్టం ఎందుకు వస్తుందో గుర్తిస్తే అదే మీకు మళ్ళీ ఆనందాన్ని తెప్పిస్తుంది ఇంతే ఇంకా చాలా ఈజీ గ్రహం మూలం సర్వం జగత్తని తెలుసుకోండి శనేశ్వరుడే లోకేశ్వరుడు లోకేశ్వరు శనిశ్వరుని తెలుసుకోండి విశ్వాసం ఆశయంతో పనిచేయండి ఓ నా తల్లిదండ్రులారా పిల్లల్ని సంస్కారంతో పెంచండి ఈ విశ్వాన్ని వాళ్ళు గెలుస్తారు కీర్తి ప్రతిష్టలు మీకు వంశాం వంశాభివృద్ధితోపడి వంశ ప్రతిష్ట పెంచుతారు అలాగే నా తల్లిదండ్రులకు కూడాను నేను చెప్పగలిగేది ఒకటే ఇది పెంచడానికి మీ చేత ఉంటుంది పిల్లల్ని సంస్కారంతో పెంచండి ఓ చిన్నారులారా మీరు పిల్లల్ని మాతృదేవో ఆ పితృదేవో నమస్కారం చేయండి అలాగే మూనమ్మ గలుగు వెళ్ళవాకండి శాస్త్రాన్ని జ్యోతిశాస్త్రాన్ని చేయవాకండి అలాగే కూడాను కృష్ణో నాస్తి దుర్భిక్షం మీరు కొంత చేయండి మేము కొంత చేస్తాం మేము ఇచ్చిన మంత్రం మీరు చెప్పండి మీకు శుభం జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ పెద్దలారా నాకు అనుగ్రహం కలిగించమని నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని నమస్కారం శలవు థ్యాంక్ యూ సార్